అంటే చాలా హైట్ తక్కువ, కానీ తను చేసే క్యారెక్టర్ వెయిట్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. నిజంగా సింపుల్గా అమ్మాయిల్లో ఎక్స్ప్రెషన్స్ చాలా ఈజీగా వస్తాయి వాళ్ళ ఫేస్లో, కానీ తను చేసేటువంటి ఎక్స్ప్రెషన్స్కి అయితే మైండ్ బ్లోయింగ్ చెస్ట్ దొరికింది మాకు బిందు. ఈ టైటిల్ రోల్కి శాంతాబాయి అనేటువంటి టైటిల్ రోల్ ఒక ఆత్మ కథ ఇదంతా కూడాను. తర్వాత మాకు శ్రేయ, బిందు అండ్ శ్రీరమణ కూడా నాకు కొత్తగా పరిచయం, కానీ వర్కెలా చేస్తాడు అనుకున్నాం, చాలా బాగా చేశాడు, చేస్తూ ఉన్నాడు ఇంకా. ఇక సిద్ధార్థ గురించి చెప్పాలి అంటే చెప్పాను కదా, చాలా చాలా ఫాస్ట్ వర్కర్, డెడికేషన్, వర్క్ పట్ల చాలా శ్రద్ధ భక్తి అది ఉండే చాలన్నట్టుగా ఉంటాడు. అదే వర్క్నే భోజనం చేస్తూ బతికేస్తూ ఉంటాడు. లేకపోతే కొత్త ఆర్టిస్టులు ఉమ, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విచ్చేసిన పెద్దలకి, నాకు ఈ మూవీ ఎందుకు నచ్చింది అనే కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూసి నచ్చేసింది, అంతే, ఫ్లాట్ అయిపోయా. సిద్ధార్థ గారు నాకు స్టోరీ చెప్పంగానే అసలు ఏ ముందు వెనక ఆలోచించకుండా ఓకే అని చెప్పేశాను. థ్యాంక్ యూ సిద్ధార్థ గారు, థ్యాంక్ యూ సుధీర్ గారు. అలాగే సుధీర్ గారు నాకు ఎంత సపోర్ట్గా నిలిచి నన్ను ఇంత ఇదిగా చేస్తున్నారంటే నేను మాటలో చెప్పలేను. అది ఆయనకు రుణపడి ఉంటాను నేను జీవితాంతం. అసలు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత మించి నేనేం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. అసలు నేను వచ్చేసి ఈ శాంతాబాయ్ మూవీలో హీరోగా చేస్తున్నాను. మీరు అందులో యాక్ట్ చేయాలి మెయిన్ రోల్ అని చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సార్ ఒకసారి స్టోరీ చెప్పండి, టైటిల్ నేమ్ ఏంటి అని అడగగానే శాంతాబాయ్ అని చెప్పగానే డిఫరెంట్గా అనిపించింది నాకు. అది శాంతాబాయ్ అని ఫస్ట్ నేను ఆ టైటిల్కే ఒప్పేసుకున్నాను మూవీ చేయడానికి. అండ్ స్టోరీ చెప్పారు, స్టోరీ పరంగా నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను చేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను. సిద్ధు గారు ఇలా చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో 50% మూవీ అయిపోయింది, ఇంకా 50% ఉంది. నాకు కూడా ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రెడీ చేసుకున్న తర్వాత నాకు సుధీర్ అన్నయ్య, నాకు అన్నయ్య లేడు అంతకంటే ఎక్కువ, అతనికి వెళ్ళి స్టోరీ వినిపించాను. వినిపించగానే సిద్ధు బాగుంది, ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పేసి నన్ను చాలా సజెస్ట్ చేశాడు. సో ఆ మాటలు వినగానే ఒప్పేసుకున్నట్టే ఒప్పేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టాడనుకుని ఈ స్క్రిప్ట్ రాయడానికి నాకు 1.5 ఇయర్ పట్టిందండి. ఇంట్లో కూర్చొని ఇంకా అంటే నా ప్రపంచం ఇంకా ఇల్లు, అందులోనే కూర్చేసుకుని 1.5 ఇయర్ స్క్రిప్ట్ మొత్తం రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే స్టోరీ బాగుంది, నెక్స్ట్ ఆర్టిస్టుల విషయం చూసుకో అని చెప్పేసి అన్నారు. బిందు ఆమె నాకు ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ నాకు ఒక అదృష్టం ఆమె దొరకడం. ఎందుకంటే ఇది చిన్న సినిమా, సో ఇక్కడ ప్యాడింగ్ వాళ్ళు పెట్టుకుని చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నేను కొత్త వాళ్ళతో చేయాలని చెప్పేసి అనుకున్నాను కాబట్టి కొత్త వాళ్ళలో ది బెస్ట్ ఎవరిని అని చెప్పి ఎంక్వైరీ చేసే టైంలో నాకు బిందు పరిచయం అయింది. తనకి డైరెక్ట్గా వెళ్ళి స్టోరీ చెప్పాను, తను ఒప్పేసుకుంది, హ్యాపీ. నెక్స్ట్ హీరో మున్న ఈక్వల్ టు ప్రభాస్లా ఉంటాడు, సో తను కూడా స్టోరీ చెప్పగానే ఓకే సిద్ధు నేను ఖచ్చితంగా ఐ డూ ఇట్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ కెమెరామెన్ శ్రీరమణ ఐ లవ్ యూ, ఎందుకంటే నన్ను భరించావు నువ్వు, కొంచెం సెట్లో టెన్షన్గా హడావిడిగా, నిజంగా థ్యాంక్ యూ. ముఖ్యంగా మాట్లాడాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి. ఇప్పుడైతే ఈరోజు ప్రతి పైసా ఎలా ఖర్చు పెడుతున్నాడో నేను కళ్ళతో చూస్తున్నాను. సో ఆయనకి సినిమా మంచి విజయం సాధించి అతను ఇంకొక చిన్న సినిమాని నాలాంటి డైరెక్టర్ను ఇండస్ట్రీకి పరిచయం చేయించాలని చెప్పేసి నమ్మ